హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ మీరందరూ కూడా సంక్రాంతి పండుగ అయితే మాత్రం మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారనుకుంటున్నాను. నాకైతే మాత్రం అస్సలు టైం కుదరలేదండి. అసలు మీకు విషెస్ కూడా చెప్పలేదు కదా, ఇయర్ అయితే నేను తెలియకుండా చాలా బిజీ అయిపోయాను అనమాట. సో మేము ఏం చేసాము అనేది అయితే ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. నేను పెద్దగా స్పెషల్స్ అవి కూడా ఏం చేయలేదు. మామూలుగా అయితే ఏదో చాలా ఇమాజిన్ చేసుకున్నాను, అంటే ఇంటికి వచ్చిన తర్వాత, కొత్త ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం కదా, సో మంచిగా చేసుకోవాలి. లైక్ ముగ్గులు వేసుకోవచ్చు, అంతకుముందు అయితే అసలు స్పేస్ ఉండలేకపోయేది, ఇప్పుడైతే స్పేస్ ఉంటుంది కదా, సో కొంచెం వేసుకోవచ్చు అట్లా అనుకున్నాం. కానీ అసలు టైం దొరకలేదండి. నేను ఇక్కడైతే నేను ఏం చూపిస్తున్నాను అంటే, సో నేను స్పెషల్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసేసాను అనమాట. మధ్యలో ఇంకా వీడియో స్టార్ట్ చేశాను కదా, సో ఎక్కడ దాకా వచ్చింది అనేది మీతో షేర్ చేసుకున్నాను. సో పాయసం చేస్తున్నాను ఈరోజైతే. అండ్ ఇందాక మీకు చూపించాను కదా, ఒకటి మిక్స్ చేస్తా ఉన్నాను కదా, అదైతే హన్షుక్ అనమాట. మరి హన్షుక్ కూడా ఏదో ఒక స్పెషల్ ఉండాలి కదా. హన్షుక్ పాయసం అయితే పెద్దగా ఏం తినడు, తింటే ఏమైనా ఒక స్పూన్ రెండు స్పూన్లు ఏమైనా అట్లా తింటాడేమో, కానీ తనకి స్వీట్స్ అయితే అంత ఎక్కువ అయితే ఏమి ఇష్టం ఉండవు అనమాట. సో అందుకని హన్షుక్ కూడా ఏదో ఒక స్పెషల్ ఉండాలి కదా అని చెప్పి పొంగల్ చేశాను. సో ఈరోజైతే మాత్రం నేను పెద్దగా స్పెషల్స్ అయితే ఏం చేయట్లేదు అనమాట. యాక్చువల్గా సతీష్ కొంచెం డైట్లో ఉన్నాడు, కొంచెమే, ఎక్కువ కాదు, అప్పుడప్పుడు చేస్తూ ఉన్నాడు అనమాట. సో అది కూడా చెడగొట్టడం ఎందుకులే అని చెప్పి, అప్పటికే మాకు ఏవొకటి ఉంటున్నాయి కదా ఈ మధ్య గ్యాదరింగ్స్, అవన్నీ ఎక్కువే ఉంటున్నాయి కదా. సో పాపం తన డైట్ అది డిస్టర్బ్ అయిపోతూ ఉందన్నమాట. ఇంకా నేను కూడా డిస్టర్బ్ చేస్తే కష్టం కదా అని చెప్పి కొంచెం వెరైటీస్ అయితే తగ్గించాను. మామూలుగా అయితే పులిహోర ఇట్లా ఇవన్నీ కూడా చేద్దాం అనుకున్నాను, చేయటం కూడా ఈజీయే కదా అవన్నీ, అవి చేద్దాం అనుకున్నాను. కానీ ఇంకా సో సతీష్ గురించి ఆలోచించి 2 ఐటమ్స్కి లిమిట్ చేసుకున్నాను. అలా ఇంకా నాది గారెలు వేయటం కూడా కంప్లీట్ అయిపోయింది. నేనైతే పెసరగారెలు వేసాను అనమాట. ముందే అయితే ఏం ప్లాన్ చేసుకోలేదు కాబట్టి నేను ముందు ఏం నానబెట్టను కూడా పెట్టలేదు అనమాట. సో పెసరపప్పు అయితే కొంచెం త్వరగా నానిపోతుంది కదా అని చెప్పి ఇంకా రోజు మార్నింగే నానబెట్టాను. సో అందుకని పెసరగారెలు వేసాను అనమాట. కొంచెం తప్పు చేసింది ఏంటంటే, చివరిలో ఆనియన్ కూడా వేసేసాను గ్రైండ్ చేసేటప్పుడు, దానివల్ల కొంచెం లూజ్ అయింది. బట్ స్టిల్ నేను ఇంకా వేరే బియ్యపిండి అట్లా ఏది యాడ్ చేయకుండా మామూలుగానే వేసేసాను. బాగానే ఉన్నాయి గారెలు అయితే, అంటే కరెక్ట్గా మంచి షేప్ రాలేదనే కానీ, బట్ టేస్ట్ అయితే బాగానే ఉన్నాయి. సో చూసారు కదా పండుగ రోజు నేను ఎట్లా రెడీ అయ్యాను అన్నది. అయితే నాకైతే చాలా బాగా నచ్చేసింది ఈ లుక్ అయితే. మీకు ఎలా అనిపించింది అన్నది కూడా కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ నేను ఈ శారీ ఇదంతా కూడా నేను శారీ కానీ జ్యువెలరీ కానీ అంతా కూడా నేను యుఎస్లోనే తీసుకున్నాను. సో ఎక్కడ తీసుకున్నాను ఏంటి అన్నది ఆ డీటెయిల్స్ ఇస్తాను. అండ్ అలానే వాళ్ళ లింక్స్ అవన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ఈ శారీ అండ్ జ్యువెలరీ రెండు కూడా నేను ఆన్సర్ లేబుల్ అని చెప్పి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నానండి. సో వాళ్ళ పేజ్ లింక్ కానీ నేను వాట్సాప్ గ్రూప్ లింక్స్ కానీ అవన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. సో మీకు కూడా నచ్చితే మాత్రం తప్పకుండా వీళ్ళని ఫాలో అవ్వండి.
అండ్ ఇంకా వీళ్ళైతే క్లాతింగ్ అండ్ ఇంకా జ్యువెలరీ రెండు కూడా సెల్ చేస్తారు. అండ్ ఇంకా నెక్స్ట్ షిప్పింగ్కి వచ్చేస్తే వీళ్ళకి యుఎస్లోనూ షిప్ చేస్తారు అండ్ అలానే ఇండియాలో కూడా షిప్ చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళ దగ్గర కిడ్స్ వేర్ కలెక్షన్ కూడా ఉన్నాయండి, చాలా చాలా బాగున్నాయి. సో బాయ్స్కి కానీ గర్ల్స్కి కానీ, సో యుఎస్లో అయితే మాత్రం నాకు తెలిసి కిడ్స్కి ఎథ్నిక్ వేర్ అయితే మాత్రం కొంచెం కష్టమే అని చెప్పాలి, బట్ వీళ్ళ దగ్గర అయితే మాత్రం చాలా మంచి కలెక్షన్ ఉంది. అండ్ శారీస్ గురించి అయితే ఇంకా చెప్పక్కర్లేదు, మీకు ఇక్కడ వీడియోలో చూస్తేనే అర్థమైపోతూ ఉంటుంది కదా క్వాలిటీ కానీ అంతా కూడా చాలా చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే. సో ఒకసారి అయితే తప్పకుండా చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకా జ్యువెలరీకి వచ్చేస్తే అసలు స్పెషల్గా చెప్పక్కర్లేదండి, చాలా బాగుంది. మీకు ఇప్పుడు వీడియోలో ఎట్లా కనిపిస్తుందో మనకి విడిగా కూడా అట్లానే ఉందన్నమాట. సో నేను పిక్చర్లో ఏదైతే చూసానో సేమ్ అలానే అనిపించింది, చాలా బాగుంది. క్వాలిటీ కానీ అసలు ఆ షైన్ కానీ అంతా కూడా మనకి రియల్గా అనిపించింది అన్నమాట. దాన్ని మళ్ళీ వెనక్కి తిప్పుతారు. అది కూడా ఎవరికి తెలుసు. నీలో కూడా ఒక క్రియేటివ్ హెడ్ ఉన్నాడంట. ఆ చెయ్యిని ఆ చెయ్యి ఆ చెయ్యిని దీన్ని ఇట్లా అంటారా? ఓకే తెస్తున్నా చెయ్యినాను అన్నాను కదా ఆల్రెడీ. అంతేనా? ఓకే బాగుంది. సో నైస్ గోల్డ్ కొనుక్కరా? కొనుక్కో. సో చూసారు కదా జ్యువెలరీ అయితే మాత్రం అంత బాగుంది అనమాట. నేను విడిగా స్టోర్లో చూసినప్పుడు అనుకుంటాను కొంచెం హెవీగా ఉందేమో అని చెప్పి. అండ్ ఈవెన్ సతీష్ కూడా నేను ఆర్డర్ చేసుకున్నాక తను అదే అన్నాడు అనమాట, ఎందుకు ఇంత హెవీవి ఆర్డర్ చేసుకున్నావు అట్లా అని చెప్పి అని. కానీ మొత్తం ఆ శారీ మీదకి వేసుకొని రెడీ అయిన తర్వాత అయితే చాలా నచ్చింది తనకైతే మాత్రం. సో అందుకే స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అనమాట, అట్లా పెట్టుకో ఇట్లా పెట్టుకో అడ్వర్టైజ్మెంట్లో అట్లా చూపిస్తారు కదా అని చెప్పి. ఇందాక మీరు వినే ఉంటారు కదా మా కన్వర్సేషన్ అయితే. అండ్ ఈ బ్లౌజ్కి చూసారా వర్క్ అది కూడా వాళ్ళే చేయించి ఉంచారనమాట. సో మనం మళ్ళీ ఒక శారీ ఒక చోట తీసుకొని అండ్ వర్క్ ఇంకో చోట చేయించుకొని మళ్ళీ షిఫ్ట్ చేయించుకొని ఆ తర్వాత దానికి జ్యువెలరీ మళ్ళీ ఇంకొక చోట, సో ఇట్లా ఇంత పని లేకుండా వన్ స్టాప్ అని చెప్పొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా ఇప్పుడైతే నేను మీకు జ్యువెలరీ గురించి కూడా చెప్తాను చూడండి. సో వీళ్ళ దగ్గర అయితే నేను 2 సెట్స్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది కొంచెం గోల్డ్లో అట్లా కొంచెం హెవీగా తీసుకున్నాను శారీ మీదకి, అది బాగుంటుంది అని చెప్పి. అండ్ అలానే ఇంకో సెట్ కూడా తీసుకున్నాను, అది నేను తర్వాత చూపిస్తాను. సో ఇవి రెండింటికి కూడా కొంచెం స్పెషల్ ఉందండి. ఇవి రెండనే కాదు వీళ్ళ దగ్గర ఉన్న జ్యువెలరీ కలెక్షన్ అంతా కూడా కస్టమైజ్డ్ బ్రాస్ మేడ్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు సిల్వర్ జ్యువెలరీ అయితే మంచి ట్రెండింగ్లో ఉంది కదా, కాకపోతే సిల్వర్ కొంచెం ఎక్స్పెన్సివ్. సో అందుకని వీళ్ళు బ్రాస్ ప్రిఫర్ చేస్తూ ఉన్నారనమాట. మనకి లుక్ అయితే మాత్రం అల్టిమేట్గా రెండు కూడా సేమ్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇందులో ఏ స్టోన్స్ కానీ ఇంకా ఆ కుందన్స్ కానీ ఏవైతే యూస్ చేస్తున్నారో అవన్నీ కూడా రియల్గా మనకి సిల్వర్ జ్యువెలరీలో ఏవైతే యూస్ చేస్తారో అవే వీళ్ళు కూడా యూస్ చేస్తున్నారు. సో ఆ బేస్ మెట్ల మాత్రమే డిఫరెన్స్ అనమాట, రిమైనింగ్ లుక్ అదంతా కూడా మనకి సేమ్ వస్తుంది ఎందులో అయినా కూడా. బట్ బ్రాస్ మేడ్ అయితే మనకి కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇంకా నేను ఇంకో హారం కూడా తీసుకున్నానని చెప్పాను కదా అది చూపిస్తాను చూడండి. ఇది కంప్లీట్గా మ్యాంగో హారం అని చెప్పొచ్చు. బట్ మనకి మ్యాంగో హారం అంటే చాలా వరకు మనం ఇప్పటిదాకా అయితే ఎక్కువగా కెంపులు పచ్చలు ఈ కాంబినేషన్లో చూసుంటాం కదా, బట్ ఇదైతే మాత్రం వైట్ స్టోన్స్తో అట్లా వచ్చిందనమాట. లుక్ అయితే మాత్రం చాలా బాగుంది. సో ఇది వీళ్ళు స్పెషల్గా కస్టమైజ్ చేయించారంట. అండ్ నేనైతే మాత్రం నా శారీ మీద ఆ సిల్వర్ అంచు ఉంది కదా, సో దాని మీద మంచిగా సెట్ అవుతుందని తీసుకున్నాను.
సో అదండి నా శారీ జ్యువెలరీ డీటెయిల్స్. అయితే మీకు నచ్చితే మాత్రం నేను వాళ్ళ పేజ్ లింక్స్ అవి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇదైతే నెక్స్ట్ డే వీడియో అండి. సో పండగ ఏదైనా కూడా మాకు కామన్గా ఒకటైతే ఉంటుంది అనమాట, పాట్లక్. ఈసారి కూడా వేరే ఫ్రెండ్ వాళ్ళు ఒకళ్ళు హోస్ట్ చేస్తున్నారు, సో అక్కడికే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఈరోజు అయితే మాత్రం మేము పూరి కానీ అంటే అంతా కూడా వీలైనంత కొంచెం ట్రెడిషనల్గా అట్లా చేసుకోవాలనుకున్నాము. సో లైక్ పులిహోర ఒకళ్ళు అట్లా కొన్ని తీసుకున్నారనమాట, అట్లా నేను పూరి అండ్ అలానే పూరి కర్రీ. పూరి అయితే మాత్రం కంప్లీట్గా నేను ఒక్కదాన్నే చేయట్లేదు, కొంచెం ఎక్కువ మంది ఉంటారు కదా, సో వేరే ఫ్రెండ్ ఇంకా నేను కలిపి షేర్ చేసుకుంటున్నాము. అండ్ ఈ మధ్య నేను మీకు రెసిపీస్ అయితే ఏం చూపించట్లేదు కదా, హంషతో అసలు కుదరట్లేదండి. అండ్ ఇది ఈ రెసిపీ అయితే నేను తక్కువని చెప్తాను చూడండి. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకున్నాను అండ్ ఆయిల్లో అయితే కొంచెం జీలకర్ర వేసుకున్నాను అనమాట. ఇందులో అయితే నేను ఆవాలు అట్లా ఏమీ వేయను. ఆ తర్వాత ఇంకా చూసారు కదా మీరు, ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి వేసుకున్నాను. అండ్ అలానే కొంచెం పసుపు సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకుంటున్నాను అనమాట మీడియం ఫ్లేమ్లో. అది ఈ లోపు ఇంకా నేను పూరికి అది కూడా పిండి కలుపుకోవాలి కదా, సో అది చేసుకుంటున్నాను. సో ఆనియన్ పచ్చిమిర్చి కొంచెం మంచిగా మగ్గాయి అనుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లి పేస్ట్ వేసుకున్నాను. అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కారం అది వేసుకుంటున్నాను అనమాట. కారం ఇంకా గరం మసాలా వేసుకుంటున్నాను. ఈ కారం గరం మసాలా కూడా మంచిగా కలిసిలాగా అట్లా కలుపుకొని ఒక 2 మినిట్స్ అట్లా ఫ్రై చేసుకుంటాను. ఆ తర్వాత కొంచెం వాటర్ అది యాడ్ చేసుకొని మళ్ళీ కొంచెంసేపు మూత పెట్టుకొని ఉడికించుకుంటాను అనమాట. ఎందుకంటే నాకు కర్రీలో ఆనియన్స్ అవి ఉంటాయి కదా, అవి విడిగా ఇట్లా ముక్కలు, కొన్ని కర్రీస్లోకి స్పెసిఫిక్గా, అన్ని కర్రీస్లోకి కాదు, ముక్కలు ముక్కలుగా ఉంటాయి కదా, అట్లుంటే నాకు అంత నచ్చదు అనమాట. సో అదొక పేస్ట్ లాగా అట్లా అయిపోతుంది కదా, అట్లుంటేనే బాగున్నట్టు ఉంటుంది. అందుకే కొంచెం మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ కొంచెంసేపు ఉడికించుకుంటున్నాను. సో పిండి కలపటం అయితే కంప్లీట్ అయిపోయింది కదా, ఆ తర్వాత ఇంకా కొంచెం ఆయిల్ అది కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకున్నాను అనమాట. కలుపుకొని ఒక బాక్స్లోకి, ఒక బౌల్లోకి సెపరేట్ చేసుకున్నాను. ఎందుకన్నది అయితే తర్వాత చెప్తాను మళ్ళీ. అండ్ ఇక్కడైతే నా ఆనియన్ అది మంచిగా ఉడికిపోయింది అనమాట. ఆ తర్వాత నేను ఆల్రెడీ ఈ బంగాళదుంప అండ్ అలానే గ్రీన్ పీస్ ఉంటాయి కదా, ఇవి ఉడికించుకొని పెట్టుకున్నాను. సో అవి కూడా యాడ్ చేసేసుకున్నాను కర్రీలోకి. అయితే ఈ కర్రీ చాలా సింపుల్గా అయిపోతుందండి, మీరు అవి రెండు కనుక ఉడికించుకొని పెట్టుకుంటే మనకు అసలు పెద్ద పనిలాగే అనిపించదు అనమాట. అండ్ కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి, మోస్ట్లీ చాలా వరకు నచ్చుతుంది. ఈ వీడియో అంతా ఎడిట్ చేస్తున్నప్పుడు నాకు ఒక్కటే డౌట్ వచ్చిందనమాట, మీకు సైడ్కి చూస్తే అర్థమవుతూనే ఉండుంటుంది కదా నాతో పాటు ఇంకెవరో ఉన్నారు అని చెప్పి, సతీష్ ఉన్నాడని అయితే అర్థమవుతూనే ఉండుంటుంది కదా. సో నాకు కూడా అదే అనిపించింది అనమాట, ఏంటబ్బా సతీష్ చేయి పెట్టలేదా అని చెప్పి. అట్లా అనుకుంటున్నాను లేదో నిజంగా అప్పుడే వచ్చింది అనమాట, చూసారా, వచ్చి తను చేయి మాత్రం పెట్టాల్సిందే. అండ్ ఇంకా ఆ బంగాళదుంప బటానీ అది కూడా వేసుకున్న తర్వాత కొంచెంసేపు మూత పెట్టి అట్లా ఉడికించుకున్నాను. అండ్ అలానే ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. సో ఇంకా కొంచెం మీకు అంటే ఆ కన్సిస్టెన్సీ అది సరిపోతుంది, కొంచెం కర్రీ అది దగ్గరకు వచ్చేసిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ లాస్ట్లో అయితే నేను కొంచెం కసూరి మేతి ఉంటుంది కదా, అది యాడ్ చేసుకుంటున్నాను అనమాట. సో నాట్ మ్యాండేటరీ, ఎవరికైనా ఇంట్రెస్ట్ లేదు అంటే ఎవరికైనా నచ్చదు అనుకుంటే మీరు యాడ్ చేయకుండా అయినా ఉంచుకోవచ్చు. మనం కొత్తిమీర అది యాడ్ చేస్తున్నాం కదా, టేస్ట్ అయితే బాగానే ఉంటుంది.
సో అదనమాట అలా నా కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడైతే ఇంకా సతీష్ చెప్తున్నాడు అనమాట, ఈరోజు ఏంటో వీడియోలో ఈయన ఫోటోగ్రఫీ స్కిల్స్ అయితే చాలానే ఉన్నాయి, సో అట్లా పొగలు వచ్చేటట్టు నేను వీడియో తీయాలంటే అదే చెప్తున్నాడు. బట్ వెనక కోకోమిలన్ సాంగ్ కూడా ప్లే అవుతుంది, అందుకే నేను మీకు కన్వర్సేషన్ అది యాడ్ చేయలేదు. సో చూసారు కదా, నేనైతే మాత్రం అంటే ఇందాక పూరి పిండది విడిగా పెట్టుకున్నానని చెప్పాను కదా ఒక బౌల్లో అట్లా, సో మా ఇంట్లో చేయలేదన్నమాట. పూరీలు అయితే మాత్రం ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము కలిపి చేసుకున్నాము పూరీలు. కానీ నేను చెప్పాను కదా నేను హాఫ్ ఇంకా వేరే ఫ్రెండ్ హాఫ్ అట్లా అనుకున్నాం అని చెప్పి, సో అందుకని చెప్పి మేము ముగ్గురం కూడా కలిపి చేసుకుందాం అనుకున్నాము, లైక్ పూరీలు కానీ ఇంకొకళ్ళు గారెలు కూడా. సో ఇవన్నీ డీప్ ఫ్రైడ్ ఐటమ్సే కదా, అండ్ దగ్గర దగ్గర కూడా ఉంటాం అన్నమాట, సో కలిపి చేసుకుందామని ఇంకా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. సో అలా సతీష్కి ఈరోజు అసలు ఏం పని పడలేదని చెప్పొచ్చు. మామూలుగా అయితే నేను పూరీలు చేయటం అయితే తను కాల్ అవ్వటం అట్లా అనుకున్నాం అనమాట, బట్ అందరం కలిసి చేసుకునేసరికి తనకి బాగా తప్పిపోయిందని చెప్పొచ్చు. చక్కగా హంష సతీష్ పడుకున్నారు ఇక ఆఫ్టర్నూన్, నేను ఇట్లా ఫ్రెండ్ వాళ్ళకి వెళ్ళి ఇంక ఇవి చేసుకున్నాం అనమాట. సో పూరీలు అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి, అండ్ అలానే గారెలు కూడా ఇంకో పక్క పెట్టి చేసేస్తున్నాం అనమాట. సో గారెలు కూడా మోస్ట్లీ చాలా వరకు కంప్లీట్ అయిపోయాయి. అండ్ నెక్స్ట్ ఇంకా ఇప్పుడు మేము పాట్లకు అది ఎట్లా రెడీ అయ్యామో అన్నది అయితే చూపిస్తాను చూడండి. సో వాళ్ళ నాన్న అయితే మాత్రం కామనే కదా, బట్ హంష్ బేబీ నేను ఎట్లా రెడీ అయ్యామన్న మొత్తం చూపిస్తాను. సో చూసారా, హంచ్కి కొత్త డ్రెస్ అయితే వేశాను, అందరం ట్రెడిషనల్ వేర్ వేసుకుని వెళ్ళాలనుకున్నాం అనమాట ఈరోజు వచ్చి. సో అందుకని హంష్కి కూడా కొంచెం ఎథ్నిక్ వేరే వేశాను. కొంచెమ్మా బాల్ తీసురమ్మా. అక్కడికి వెళ్ళి నిల్చో, అక్కడికి వెళ్ళి నిల్చో. అడ్డంగా కూడా తీయపోయారు. సో చెప్పాను కదా ట్రెడిషనల్ వేర్ వేసుకోవాలనుకున్నాము అని చెప్పి, అందుకని ఇంకా నేను కూడా శారీ వేసుకున్నాను. అండ్ నేను బ్లూ కలర్ వేసుకున్నాను కాబట్టి హన్షుకి కూడా బ్లూ కలరే వేశాను. నేను చాలాసార్లు చెప్పుంటాను కదా సతీష్ అయితే మాత్రం వేసుకోడు అనమాట మ్యాచింగ్, అది తనకు అంత ఇంట్రెస్ట్ అయితే ఏమి ఉండదు. బట్ నాకు ఇష్టం లైక్ మ్యాచింగ్ వేసుకోవటం అట్లా. అంటే నేను చాలాసార్లు సతీష్కి మ్యాచింగ్ సరే తన ఎలాగో వేసుకోడు కదా అని చెప్పి తన బట్టలకు మ్యాచింగ్ కూడా కొనుక్కుంటాను, బట్ నేను వేసుకున్నానైనా మారుస్తాడనమాట. సో అందుకే తన ఎలాగో వేసుకోడు కదా అని చెప్పి హన్షికి వీలైనంత వరకు మ్యాచ్ చేస్తూ ఉంటాను. సో అదనమాట మా సంక్రాంతి పాటలకైతే ఇలా రెడీ అయ్యాం మేమైతే. అండ్ ఈ వీడియో కూడా ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ నెక్స్ట్ వ్లాగ్. బై బై.